బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మియాపూర్ గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి లభించింది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో కొత్తగా చేరిన యువతిని అక్కడ పనిచేసే సంగారెడ్డి, జనార్దన్ రెడ్డి అనే వ్యక్తులే అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. సైట్ విజిట్స్ కు వెళ్లిన సమయంలో రాత్రి 9 గంటలకు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు మియాపూర్ సిఐ దుర్గా తెలిపారు. యువతి ఫిర్యాదుతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, మొత్తానికి మియాపూర్ గ్యాంగ్ రేప్ కు సంబంధించి ఒక పురోగతి అయితే లభించింది పోలీసులకు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుమా, ఎందుకంటే మియాపూర్లోని జేఎస్ఆర్ రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నటువంటి ట్రైనీ ఎవరైతే ఉన్నారో అమ్మాయి మీద గ్యాంగ్ రేప్కి పాల్పడడంతో వెంటనే ఆ యువతి అటు ఉప్పల్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత దాన్ని 0 FIR చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితమే ఆ యువతి కడప జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగ నిమిత్తము 8 నెలలవుతుంది హైదరాబాద్లో అయితే వివిధ జాబుల కోసము తను సర్చ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక ప్రైవేట్ యాప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్లో తనకి ఉద్యోగం కావాలి అని చెప్పేసి తన డీటెయిల్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసింది. ఆ తర్వాత పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం ఉంది జేఎస్ఆర్ రియల్ ఎస్టేట్లో అని చెప్పేసి అటు జనార్దన్ రెడ్డి, సంగారెడ్డి పరిచయం అయ్యి ఉద్యోగం పెట్టిస్తామని తీసుకువచ్చారు. ఆ మహిళ జాయిన్ అయ్యి ఆల్రెడీ 2 or 3 డేసే అవుతుంది అని అటు కంపెనీ యాజమాన్యం చెప్తుంది. అయితే యాదగిరిగుట్టలో ఒక వెంచర్ ఉంది, చూడ్డానికి తీసుకువెళ్తాము, మీటింగ్ ఉందని చెప్పేసి జనార్దన్ రెడ్డి, సంగారెడ్డి ఇద్దరూ కలిసి తన కార్లో అక్కడికి తీసుకువెళ్లారు. ఆ మీటింగ్ అంతా కూడా అయిపోయేసరికి రాత్రి దాదాపు 3 గంటలకు అయినప్పటికీ కూడా అక్కడంతా కూడా వెంచర్స్ చూపిస్తామని, ఆ తర్వాత 9 గంటల ప్రాంతంలో కార్ బ్రేక్ డౌన్ అయింది అని చెప్పేసి ఒక హోటల్ దగ్గర ఆపారు. హోటల్ దగ్గర ఆపిన తర్వాత ఆ యువతిని ఏమైనా తింటావా, కూల్ డ్రింక్ తాగుతావా అంటూ బలవంతంగా కూడా కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి, స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చారు. కానీ యువతి మాత్రం తిరస్కరించింది, నాకు ఏమీ వద్దు, వెంటనే నేను హాస్టల్కి వెళ్ళిపోవాలి అని చెప్తున్నటువంటి టైంలోనే ఎప్పటి నుంచో తన మీద కన్నేసినటువంటి ఇటు జనార్దన్ రెడ్డి కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, తనని కొట్టుకుంటూ అతి దారుణంగా తన మీద హత్యాచారం చేసినట్లయితే పోలీసులు చెప్తున్నారు. ఆ యువతి కూడా వెంటనే అక్కడ నుంచి తీసుకువచ్చి తనని ఉప్పల్ ఏదైతే హాస్టల్లో ఉంటుందో హాస్టల్ వద్ద దిగబెట్టారు. ఆ తర్వాత తను అటు ఉప్పల్ పిఎస్కి రావడం, తర్వాత దాన్ని మియాపూర్ ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత నిన్న పోలీసులు కూడా ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్నారు, వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఇప్పటికే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు, అదుపులోకి తీసుకొని రిమాండ్కి కూడా తరలించారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి చట్టాలు కూడా కఠినంగా ఉన్నాయి కాబట్టి, చట్టాలు మారకముందే ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి పాత చట్టాలే వర్తిస్తాయి. కానీ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అదంతా కూడా ఈ కొత్త చట్టం ఏదైతే ఉందో ఆ కొత్త చట్టాల ద్వారా మాత్రమే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి అటు మియాపూర్కి సంబంధించినటువంటి సిఐ నిన్న చెప్పారు. అటు ఆఫీస్లో అడిగితే దుర్గారావు, ఎవరైతే సంగారెడ్డి కావచ్చు, జనార్దన్ రెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరి గురించి కూడా వాళ్ళు కేవలం సేల్స్ ఎగ్జిక్యూటివ్గానే కమిషన్ బేస్గానే పనిచేస్తారని కంపెనీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.